అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు దేవీస్ హోమ్ క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈసారి కూడా కూరల్లో కొన్ని రకాలు అనమాట. అంటే మొన్న మన ఛానల్లో బీడ్స్లో ఎక్కువగా చాలామంది ఎక్కువగా అడిగేది కూరల్స్ అనమాట. కూరల్స్లో కూడా లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఈ మధ్య మొదట్లో పెట్టిన దానికంటే మధ్యలో కొన్ని రకాలు అలా డిజైన్స్ మార్చుకుంటూ ఆ రకరకాలు తైవాన్ కూరల్స్లోనే మంచి క్వాలిటీ, యాక్చువల్గా ఇటాలియన్ ది బెస్ట్ అనుకోండి, అయినా ఇది తైవాన్ కూరలు కూడా బాగా మంచి, దాంట్లో మంచి క్వాలిటీ అనమాట. అయితే ఎప్పుడు ప్రతిసారి చెప్తాను, మన మెయింటెనెన్స్ తడపకుండా మెడలో వేసుకోవడం, బయటకు వెళ్ళినప్పుడు తీసుకొని రెగ్యులర్గా మెడలో వేసుకోవాలి, రోజు ఉండాలి, పగడపు నీళ్ళు మీద పడాలి అనుకుంటే మటుకు ఇటాలియన్నే. ఇవి మటుకు బయటకు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కాసేపు అలా వేసుకొని తీయడానికైతే ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. దీంట్లోనే రకరకాల మోడల్స్, చాలా మోడల్స్ ఉన్నాయి. అసలు ఈ ఊరికంటే జస్ట్ మీకు ఇలా చూపిస్తాను, మళ్ళీ నేను అంతా ఒకసారి మళ్ళీ అంటే ఊరికే మోడల్కి చూపిస్తున్నాను, నేను మళ్ళీ ఒకసారి అన్నీ నెక్కకు పెట్టనే చూపిస్తాను అన్నమాట. ఇలా పెద్ద సైజు అన్ని మోడల్స్ ఉన్నాయి. చూద్దాం నెక్స్ట్. ఇది పెద్ద సైజు. ఇది ఇంతకుముందు కొంతమంది అడిగారు కూడా, ఇలా వైట్ యాంటిక్ ఇది ఉండేది, ఇప్పుడు ట్రెండ్ ఇది కదా సెంటర్ ఇలా డిజైనర్. ఇవి రెండు అటు ఇటు కొంచెం పెద్దవి, ఇక్కడ నుంచి కొంచెం సన్నవి అన్నమాట. మొత్తం ఇలా ఉంటుంది టోటల్గా, ఇది లుక్ ఇలా ఉంటుంది. వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి. అంటే పైన ఇలా ఇలా తగిలించుకోవడానికే పైన, అంటే స్టడ్ లాగా లేకుండా ఇలా హ్యాంగింగ్ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఈ మోడల్గా ఉంటాయి. ఇవి కూడా చాలా బాగుంటాయి, మ్యాచింగ్గా కరెక్ట్గా సెంటరు అది ఏది ఎలా ఉందో అదే సైజు సెంటర్ అలా ఉంటుందన్నమాట. సో చూడండి, మీకు ఇది కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసి నాకు పెడితే కనుక మీకు పంపిస్తాను. ఓకే, చూడండి టోటల్ ఇది సైజ్. ఓకే, మర్చిపోయాను చెప్పాలి, ట్వంటీ ఇంచెస్. ఇది వచ్చి కొంచెం క్వాలిటీ అంతా బీడ్స్ కూడా బాగా మంచి క్వాలిటీ. వీటి షైనింగే మీకు తెలుస్తుంది, వీటిలో కూడా షైనింగ్ చూడండి. ఈ వైట్ మెటల్ బీడ్స్ ఉన్నాయి కాబట్టి ఇది 20 ఇంచెస్, 2200 ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది చూడండి, ఇది వచ్చి విత్ లాకెట్ అనమాట. ఇదిగోండి లాకెట్, విత్ లాకెట్ ఇలా ఉంటుంది. దీంతో పాటు మీకు ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, సెట్గా వచ్చినాయి దీనికి. సెట్ ఇయర్ రింగ్స్ అనమాట. ఈ టోటల్గా ఇది వచ్చి 3mm సైజు, మధ్యలో గోల్డ్ బీడ్స్, 20 ఇంచెస్. ఇది 20 ఇంచెస్, 1100 అనమాట. ఇది కావాలంటే ఇది ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఓకే, టోటల్గా ఇలా ఉంటుంది లాకెట్, గ్రీన్ రెడ్ వైట్ స్టోన్స్ కాబట్టి ఈ కూరలకి చాలా బాగుంటుంది. ఓకే, చూడండి ఇది కూడా అంతే. సెంటర్ వచ్చి మీకు రెండు ఓవెల్ షేప్, మంచి క్వాలిటీ, మంచి ఓవెల్ షేప్ ప్యాల్స్. తర్వాతనేమో ఇంతకుముందు ఫస్ట్లో పెట్టాము మేము అట్లా, అంటే కొద్ది క్లోజప్లో చూస్తే బాగా పెద్దగా అనిపిస్తే యాక్చువల్గా ఇది దాని సైజ్ అనమాట. ఇలా ఇలా ఉంటుంది. ఇది వచ్చి అక్కడక్కడ మధ్య మధ్యలో ఫైవ్ బీడ్స్కి ముందు మధ్యన ఈ ఓవెల్ కూరలు అనమాట. ఇది వచ్చి 20 ఇంచెస్, ఇలా ఉంటుంది, ఇంతవరకు ఉంటుంది అన్నమాట. ఇది చాలా చాలా బాగుంటుంది. 20 ఇంచెస్, 1200 పడుతుంది అన్నమాట. ఫస్ట్లో పెట్టాము, ఈ మధ్య చాలామంది అడిగారు కానీ మళ్ళీ మధ్యలో ఈ ఓవెల్ నాకు దొరకలేదు, అందుకని ఇది ఇలా డిజైన్ చేసాను. చాలా బాగుంటుంది. ఓకే, కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకో. చూడండి సెంటర్లో ఇలా లాకెట్ అనమాట, స్టోన్స్ ఉండి లాకెట్, సెంటర్లో కూడా మంచి ఒక పెద్ద స్టోను, రెడ్ స్టోను, గ్రీను, వైట్, కింద ఒక డ్రాప్ అనమాట అట్లా. ఆ తర్వాత వచ్చి పైన అంటే డోల్కి బీడ్స్ రెండు, మధ్యలో అటు ఇటు ఒక 5 వాట్ వరకు క్యాప్స్ అనమాట. ఇది వచ్చి 20 ఇంచెస్, సైజ్ వచ్చి ఇది దాదాపు 7mm 8mm అలా ఉంటుంది అనమాట. మీడియంగా ఉంటుంది, మరీ పెద్దగా ఉండదు, మరీ చిన్నగా ఉండదు, చాలా బాగుంటుంది. ఇది కావాలంటే మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది వచ్చి 20 ఇంచెస్, 1100 పడుతుంది.
ఓకే. ఇదండి 3 mm సైజు, 4 mm ఉంటుంది అనుకుంటా బహుశా. ఇది ఇది వచ్చి ఎక్కడ ఏమి గోల్డ్ బీడ్ అనేది వాడలేదు, 3 లైన్స్ వేసాను. 3 లైన్స్ అంటే ఎవరైనా కావాలంటే ఒక లాకెట్ గోల్డ్ది లేకపోతే చోకర్ ఏదో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇవి స్టెప్కు కూడా ఉండదు ఎందుకంటే ఈక్వల్ సైజ్ లాకెట్ వేసుకోవడానికి. అలా లేదంటే ఇలా సింపుల్గా అయినా వేసేసుకోవచ్చు. అంటే ఈ 3 లైన్స్ 20 ఇంచెస్ ఉంది కాబట్టి ఇది 1400 పడుతుంది. ఓకే, చేశారు కదండి, మీకు అందరికీ నచ్చే ఉంటాయి అనుకుంటాను. మరి మీ ఇది ఇవన్నీ ఒకవేళ మీకు ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి నాకు పెట్టండి. అంటే ప్రైసెస్ కానీ క్వాలిటీ కానీ అంతా చాలా రీజనబుల్గా ఉంటాయి. మీరు ఎక్కడైనా మీరు ఇంకా చెక్ చేసుకోండి. చాలామంది ఫీడ్బ్యాక్ చూడండి, మీకే తెలుస్తుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇంకా చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, లైక్స్ పెట్టండి. కనీసం ఒక 5 నిమిషాలు కేటాయించి, 5 నిమిషాలు ఉంటుందేమో మహా అయితే వీడియో చూసి ఒక లైక్ పెట్టండి, నన్ను ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీ ఒపీనియన్స్ ఫీడ్బ్యాక్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఇది కొంచెం ఈసారి సెంటర్ ఉన్న పేర్లు ఎప్పుడు వేసినట్టుగా సెంటర్ పేర్లు అదే. సైడ్ వచ్చి డ్రాప్ మోడల్, 2 కోరల్స్. ఇంక ఇవి ఈ సైడ్ ఇవి చూస్తే మీకు అంటే ఇది దీంట్లో ఇలా క్లోజప్లో తీస్తే పెద్దగా ఉంటాయి కానీ పెద్ద కాదు. అంటే క్లియర్గా కనపడాలని లే మన ఇది డమరకం ఉంటుంది, మధ్యలో సన్నగా ఉండి సైడ్ అటు ఇటుగా ఉంటుంది. ఈ టైప్ కోరల్లు ఇవి ఇంతకు ముందు అసలు పెట్టలే, ఇవి బాగుంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇది వచ్చి ఇది ఇలా ఉంటాయి, మధ్యలో వేసాను, చివరికి నెక్ దగ్గర ఇంతవరకు వేసాను, అక్కడి నుంచి ప్లెయిన్ అన్నమాట మొత్తం. మధ్య మధ్యలో గోల్డ్ బీడ్స్, ఇది టోటల్గా ఇలా ఉంటుంది. కావాలంటే స్క్రీన్షాట్ తీసుకొని నాకు పెట్టండి. ఇది వచ్చి 20 ఇంచెస్, ఇది వచ్చి 700 పడుతుంది అన్నమాట. ఓకే.